నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం పంచాయతీ గాంధీ సంఘంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొని గ్రామంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పోలేరమ్మ వేప చెట్టు కింద చదువుకుంటున్న విద్యార్థులను చూసి దినేష్ రెడ్డి చెలించిపోయారు. విద్యార్థులు పడుతున్న బాధలపై ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డికి దినేష్ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం కేవలం పేరుకే పరిమితమైందని విమర్శించారు. గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ప్రసన్నకి పిల్లల అవస్థలు కనిపించవా అని ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన వసతులతో స్కూళ్లు కట్టించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గుండలమ్మపాలెం గ్రామ పంచాయతీలోని గాంధీనగర్ గిరిజన కాలనీలో ఇవాళ ఉండడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వము నాడు నేడు అని చెప్పి స్కూళ్ళకి రంగులేయడానికి పెట్టే ధ్యాస ఇవాళ అదనపు గదిలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. ఇంకా కూడా మనకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తయిన ఇంకా కూడా మనము చెట్ల కింద పిల్లలకి స్కూళ్ళు నడిపించాల్సిన అవసరం వచ్చింది. నేను ప్రసన్నకుమార్ రెడ్డి గారికి సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు అదనపు గదులు కట్టించలేరా? ఇవాళ స్కూల్లో కేవలం 2 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ 3వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట చదువుకోవాల్సిన అవసరం ఉంది. 3వ క్లాస్ లేకపోవడం వల్ల వాళ్ళు బయట చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఈ పిల్లలకి స్కూల్ కట్టించలేని దుస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ప్రసన్నకుమార్ రెడ్డి గారు మీరు చెప్పండి ఒకసారి. మీకు డైరెక్ట్గా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు అదనపు స్కూళ్ళు కట్టలేరా? అదనపు రూమ్ కట్టలేరా? ఈ స్కూల్లో కట్టి వీళ్ళందరికీ ఇంకో క్లాస్ రూమ్ కల్పించలేరా? కల్పించలేకపోతే చెప్పండి, మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము కట్టిస్తాము. మీరు రంగులేయడానికి పెట్టిన గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక రూమ్ కట్టడానికి కానీ పెట్టుంటే ఇవాళ పిల్లలందరూ ఇవాళ చెట్టు మీద చదవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇవాళ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రసన్నకుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. మీరు క్లాస్ రూమ్ గిరిజన గ్రామం ఏదైతే ఉందో దీనిలో క్లాస్ రూమ్ కట్టి చూపించండి. మీకు చేత కాకపోతే ఒప్పుకోండి, మేము కట్టి చూపిస్తామని ఈ సందర్భంగా సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రసన్నకుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.